మొదటి డోస్ వాక్సినేషన్ ప్రక్రియలో కోట్లాది రూపాయల అవినీతి జరిగిందని ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే సుమారు 200 కోట్ల అవినీతికి పాల్పడ్డారని మేడ్చల్ అర్బన్ జిల్లా బీజేపీ అధ్యక్షులు పన్నాల హరీష్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ వ్యాప్తంగా తొలి విడత 100% వాక్సినేషన్ డోసులు పూర్తయినట్లు ప్రకటన చేస్తూ కేకులు కట్ చేసిన ఆరోగ్య వైద్య శాఖ మంత్రి హరీష్ రావు ఏ ప్రాతిపదికన నివేదిక విడుదల చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ముందు ఆధార్ కార్డులను ఆధారంగా చేసుకుని టీకాలు వేసిన రాష్ట్ర ప్రభుత్వం ఆ తర్వాత ఓటర్ లిస్ట్ ప్రకారం టీకాలు వేసిందని, జీహెచ్ఎంసీలో 160 సెంటర్లలో వ్యాక్సినేషన్ వేస్తున్నారని, వీటిలో 10 లక్షల డోసులు పక్కదారి పట్టాయని, ఈ లెక్కన ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే సుమారు 160 నుండి 200 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ప్రజలను నమ్మించి మోసం చేస్తున్నారని ఆరోపించారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. మీకందరికీ తెలుసు, దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారితో ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారు. దాన్ని ఎదుర్కొనే ప్రయత్నంగా వ్యాక్సినేషన్ ప్రక్రియకు వచ్చిన సమాచారం అది. చాలామంది ఇక్కడ మన మధ్యలో ఉన్న సోదరులకు కూడా చాలామందికి మొదటి డోసు పూర్తి చేసుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. జీహెచ్ఎంసీ లిమిట్లో ఉన్న 160 వ్యాక్సినేషన్ సెంటర్లలో ఒక్కొక్క వ్యాక్సినేషన్ సెంటర్ ఈ కుంభకోణం 300-400 కోట్ల కుంభకోణంగా కూడా జరిగి ఉంటే దాంట్లో 46 మంది ఇంకా టీకా తీసుకోలేదని హరీష్ రావు కాదని, మేము ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియలో ఓటర్ లిస్ట్ బేస్డ్గా జరిగిన ఈ అక్రమం పైన విచారణ జరిపించాలని మేము మీడియా ముఖంగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.